కొన్ని వాంటెడ్లీ చేసినట్లు కనిపిస్తున్నాయి. కానీ ప్రమాదాలైతే అస్సలు ఆగడం లేదు. వీటన్నిటినీ ఓ ఆర్డర్లో చూస్తే ఇవి ప్రమాదాలా లేక ప్రమాదాలుగా చిత్రీకరిస్తున్నారా అనే డౌట్స్ రాక మనదు. ఇప్పుడు లేటెస్ట్గా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డాక్యుమెంట్స్ కాలిబూడిదయ్యాయి. ఎన్నికల ముందు మొదలైంది, ఇప్పటికి కూడా ఆగడం లేదు ఈ ఫైల్స్ కాలిపోవడం. ఏపీలో అటు కొన నుంచి ఇటు కొన వరకు ఏదో ప్రాంతంలో కాస్త గ్యాప్ ఇస్తూనూ జరుగుతూనే ఉన్నాయి. ఇక పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం బయట ఓ సీన్ కనిపించింది. అక్కడ అన్ని డాక్యుమెంట్స్ కాలిపోయి కనిపించాయి. నిజానికి అవి వాటంతటా అవే కాలినట్లు లేవు. ఎవరో కావాలనే వాటిని తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా తగలబెట్టినట్లు క్లియర్ కట్గా కనిపిస్తోంది అక్కడి పరిస్థితులు చూస్తుంటే. ధవళేశ్వరంలోని పోలవరం చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో జరిగింది ఈ ఘటన. ఎడమ కాలువ భూసేకరణకు సంబంధించిన ఫైల్స్గా ప్రాథమికంగా గుర్తించారు. భూసేకరణలో జరిగిన అవకతవకలు బయటపడకుండా అధికారులే ఈ పనిచేశారని అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. అంతేకాదు సగం కాలిన ఫైల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఎందుకు కాల్చారు, ఎవరు కాల్చారు, ఏ భయంతో కాల్చారు, అందులో ఉన్న అవకతవకలేంటి, ఇలా పలు ప్రశ్నలకు సమాధానాలు రావాల్సిందే. ఇక ఫైళ్ల దగ్ధం వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు వస్తున్నాయి. ఏపీలో ఫైళ్ల దగ్ధంపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా వైసీపీ కుట్రే అనేది ఆయన అనుమానం. తమ పాపాల సాక్ష్యాలను కనుమరుగు చేసే ప్రయత్నం ప్రతి శాఖలో జరుగుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా ఆఫీసుల్లో ఫైల్స్ మాయం చేస్తున్నారంటూ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ అనే కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా తెరమరుగు చేసేటువంటి ప్రయత్నం ప్రతి శాఖలోనూ కూడా జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. సాగునీటి పారుదల శాఖ, ఇరిగేషన్ శాఖలో కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు 14-19లో మాకు 5 సంవత్సరాల పాలనలో మా యొక్క బడ్జెట్ మొత్తం బడ్జెట్ 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు ఉంటే దాంట్లో దగ్గర 72,000 కోట్ల రూపాయలు ఒక ఇరిగేషన్కి మేము పెట్టాం. అదే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో వాళ్ళకి 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి టోటల్ ఉంటే అందులో పెట్టింది వాళ్ళు 32,000 కోట్లు మాత్రమే. అందులో కూడా మళ్ళీ 50% వాళ్ళ అవినీతి పన్నులకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంచేత అటువంటి అవినీతిని కప్పిపుచ్చుకునేటువంటి విధంగానే మరి ఈరోజు కూడా అటువంటి దస్త్రాలు దహనం చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరి వీటన్నిటి మీద కూడా మేము కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగానే మేము శిక్షించేటువంటి విధంగా. నిజానికి ఎన్నికల ముందు నుంచి ఈ ఫైల్స్ కాలిపోవడం జరుగుతూనే ఉంది. ఎన్నికల ముందు తాడేపల్లి సిఐడి ఆఫీస్లో ఫైల్స్ కాలిపోయాయి. ఆ తర్వాత తాడేపల్లిలో కరకట్ట పై ఫైల్స్ కాలిపోయి కనిపించాయి. ఆ తర్వాత మైనర్ ఇరిగేషన్ శాఖలో ఉన్నట్టుండి మంటలు చెలరేగి ఫైల్స్ కాలిపోయాయి. ఆ తర్వాత మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం జరిగింది. రికార్డ్ రూమ్స్లో ఉన్న కీలకమైన ఫైల్స్ అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఇలా అయితే కాలుస్తున్నారు లేదంటే కాలిపోతున్నాయి. మొత్తానికి కీలకమైన ఫైల్స్ డాక్యుమెంట్స్ అన్నీ అగ్నికి ఆహుతవుతున్నాయి. నిజానికి వైసీపీ హయాంలో జరిగిన ప్రతి తప్పుపై తాము ఫోకస్ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రతిసారి చెబుతూనే ఉన్నారు. చెప్పినట్టుగానే కొన్ని ప్రాంతాల్లో కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలపై ఫోకస్ చేస్తామన్నారు. భూములకు సంబంధించిన శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు కూడా చిత్తూరును స్పెసిఫిక్గా హైలైట్ చేశారు. సరిగ్గా అదే సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరగడం ఈ డౌట్స్ను పెంచింది. ఇక పోలవరం విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం పోలవరంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా వేగంగా దాన్ని నిర్మించాలని డిసైడ్ అయింది. అందుకే వరుసగా భేటీలు నిర్వహిస్తోంది, కేంద్రంతో చర్చలు జరుపుతోంది, నిధులు తీసుకొచ్చి నిర్మించాలని చూస్తోంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని పనులు నిధుల ఖర్చుపై ఫోకస్ పెట్టింది. సరిగ్గా అదే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అందుకే దీనిపై అనేక అనుమానాలు వస్తున్నాయి. మరి అధికారుల విచారణలో ఏం తేలుతుందో చూడాలి. అక్రమాలు బయటపడతాయని అధికారులే చేశారా,
లేక అధికారులతో ఇంకెవరైనా చేయించారా అనేది త్వరలో తేలనుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.